హలో 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 అదే ఇప్పుడు ఛానల్లో ఉండి అడిగారా బయట ఉండి అడిగారా దాని క్యాజువల్గానే అడిగానండి. అసలు ఏంటి దాని గురించి నేను అసలు మీకు రాకుండా ఏంటది అంటే నవ్వి గురించి ఆమె గురించా ఇదంతా అని అసలు కాదు అది కాదు కట్టాలి. ఆల్రెడీ సేఫీ కమిషనర్ పోలీసు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మహిళా కమిషన్ కు. దట్ హాస్ బీన్ క్లోజ్డ్. అదేం లేదు దానివల్ల కాదు. కానీ ఒకటి ఏంటంటే అట్లాంటి ఇప్పుడు 10-15 మంది మీద అలాంటివి ఉన్నాయి. హుజూరాబాద్ లో అందరి మీద ఉన్నాయి, అందరి మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. కానీ మిమ్మల్ని ఎందుకని అది కాదు. కానీ ఈయన మొత్తము 10 సీట్లు గెలుస్తాయి అంటే కూడా తెలంగాణలో గన్పూర్ గెలిచే స్థానం. కారణం ఏంటంటే మనం అంత గొప్పగా పనిచేసినాం కాబట్టి, ప్రజల్లో ఉన్నాం కాబట్టి. అయితే ఎట్లా గెలుస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ కడియం శ్రీహరి గారు దాని గురించే కదా ఆయన ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏంటి ఇండిపెండెంట్ గా చేద్దామన్నా లేకపోతే వేరే పార్టీ కదా? 18 ఆయనకే ఇచ్చారు. ఇప్పుడు నాకు ఇవ్వబోయేదంటే నేను పార్టీ మారుతాను. బ్లాక్ మళ్ళీ అలాంటి కార్యక్రమాలు చేయడంతో ఎట్లా ఇప్పుడు మీరు పార్టీ మారుదాం అనుకుంటున్నారా లేకపోతే ఇండిపెండెంట్ చేస్తారా? స్వామిడు మనం చెప్తే వింటాడు అన్నట్టు కొంత. అవును అవును అవును. అంటే మీరు ఇప్పుడు అదే పార్టీలో కొనసాగుతారా లేకపోతే పార్టీ మారుతారా? మీరు టైం కాదు ఇప్పుడే. అవును ఇంకా టైం ఉందనుకోండి. అంటే మామూలుగా వచ్చిన విషయం అంటే మారదామనా లేకపోతే వేరే ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామనా? అట్లా కాదు. కానీ అంటే కొంచెం మనం ప్రభుత్వంలో ఉన్నాము, ఇంకా కార్యక్రమాలు చేసేటి ఉన్నాయి. అవునండి అవును, ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఓకే. అప్పుడు మాత్రం మీరు నాకు మొదలు మీరే నాకు మొదటే చెప్పాలి. మీరు కూడా అడ్వైజ్ చేయండి బాగా ఆలోచించి. డెఫినెట్ గా నేను ఇంద్ర మీ ఇప్పుడు ఒక చిన్న ఎలిగేషన్ ప్రతి మనిషికి ఫోన్ చేస్తే ఫీల్ హ్యాపీ. ఓకే ఓకే, ఇట్లాంటిది అడ్వైజ్ కూడా ఇస్తే ఎట్లా ఉంటుంది ఏం చేయాలని? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. ఓకే ఓకే, బాయ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే అండి.